ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 143,000 దాటాయి. అలాగే మరణాలు 2,400 దాకా వచ్చాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 84,000ని మరణాలు 645 చెప్తున్నారు. టెస్టులు ఎక్కువ చేస్తున్నందువల్ల మా దగ్గర ఎక్కువ కేసులు కనిపిస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం చెప్తుంటే, తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందువల్ల తక్కువగా ఉన్నాయని భావిస్తూ ఉంది. కానీ హైదరాబాద్ లాంటి మహానగరంలోనే లెక్కకు రాని కేసులు చాలా ఉన్నాయి. ఇవి అధికారిక రికార్డుల దాకా రావడం లేదు. అలాగే అన్ని మరణాలు కూడా కరోనాగా నమోదు కావట్లేదనే అభిప్రాయం కూడా బలంగా ఉంది అనేది ఒక వాస్తవం. ఇంకా మరింత సమగ్రమైన పటిష్టమైన వ్యూహం కావాలి అనేది కూడా ఉంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా మీద చర్చలు జరిపినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్కడ మాట్లాడిన తీరు, ఆయన టెస్టులు వాటి అవసరాలు ఇవన్నీ గట్టిగా చెప్తూనే ఒక వాస్తవం చెప్పారు. దాన్ని మనం అంటే ఉన్న లోపాన్ని ఉన్న పరిమితిని చెప్పారు. అదేంటంటే మాకు పొరుగు రాష్ట్రాల్లో లాగా మహానగరాలు లేవు, కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అని పేర్లు కూడా చెప్పారు ఆయన. ఇలాంటి మహానగరాలు లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం ఉంది, కాబట్టి మాకు ఎక్కువగా సహాయం కావాలి, మాది కొత్త రాష్ట్రం అని అడిగారు. కొత్త రాష్ట్రం అనే కాకుండా రాజధాని రహిత రాష్ట్రం, మహానగరం అంటూ ఏది లేకపోవడం. మహానగరం అంటే మరి ముఖ్యంగా హైదరాబాద్ను హెల్త్ క్యాపిటల్ అంటారు. చెన్నైలో కూడా అది ఉంది, బెంగళూరులో కూడా అది ఉంది. ఇలాంటి పరిస్థితి నర్సింగ్ హోమ్లు ఈ సంస్కృతి విజయవాడలో అక్కడ మొదలైనప్పటికీ ఆ తర్వాత ఈ మెట్రో సిటీస్లో బాగా స్థిరపడింది. కాబట్టి ఈ లోపం ఉందని ఈ మెట్రోలో కార్పొరేట్ల దగ్గర సమస్యలు ఒక విధంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈటెల రాజేందర్ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఎంత తీవ్రంగా కార్పొరేట్లను హెచ్చరిస్తున్నారు. యశోద ఆసుపత్రి ముందు ధర్నా జరుగుతుంది. విరించి దక్కన్ ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేశారు. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీరు మా సరిగ్గా ఉండకపోతే మీ పడకలు కూడా మేమే స్వాధీనం చేసుకుంటామని రాజేందర్ అన్నారు. చేసుకొని ఉండాల్సింది, అసలు ఇంత ఆలస్యం అక్కర్లేదు. రమేష్ హాస్పిటల్లో హోటల్ను తీసుకున్న ఉదంతంలో స్వర్ణ ప్యాలెస్లో అక్కడ జరిగిన ఘోరం దేశాన్ని కలచివేసింది. దాని మీద ఆయన రమేష్ ఇప్పుడు పరారీలో ఉన్నారని సాక్షి వార్తిస్తూ ఉంది. ఆయనేమో అన్ని అధికారికంగా చేశాము అంటున్నారు. రెండవది, అక్కడ ప్రమాదంతో మాకు సంబంధం లేదు, చికిత్సతోనే సంబంధం అని కొత్త వాదం చేస్తున్నారు. ఇదే నిజమైతే దేశంలో ఆసుపత్రులకు హోటల్స్కు మధ్యలో ఒప్పందం ఏంటనేది మనం చూడాల్సి ఉంటుంది. ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కు పెద్ద నగరాలు లేవు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతగా లేదన్న ఒక వాస్తవాన్ని మటుకు కేంద్రం గుర్తించినప్పుడు అధికంగా, అలాగే ఇప్పుడు మరణాలు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అధికంగా అదనంగా సహాయం చేయాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. అయితే బాధాకరమైనది ఏంటంటే దేశంలో కూడా 43,000 మరణాలు సంభవించిన ప్రధాని మోదీ గారు మటుకు మన విధానం చాలా బాగుంది, మనం ఆపేశాం, మన దేశంలో మరణాల సంఖ్య 0.89% ఉంది అని ఆయన ఆ మాటలు ఎక్కువ చెప్తున్నారు. జనాభా ఎక్కువ కాబట్టి 43,000 ఎక్కువ కాదు అని సమర్థించుకోవచ్చు. కానీ 43,000 దాకా కూడా మరణాలు వెళ్ళటం, ఇప్పటికీ నమోదు కానీ చాలా ఉంటాయి కదా, పరీక్షలు పెంచలేకపోవటం, ముందు నుంచి మాట్లాడుతున్న లాక్డౌన్లు పెట్టి ప్రజలు అనేక బాధలు భరించిన, ఎందుకు మనం కరోనా వైరస్ను కట్టుదిట్టం చేయడంలో అనుకున్న లాంటి ఫలితాలు సాధించలేకపోయామన్నది ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలాగే రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలి. విజయమేమో కేంద్రాన్ని మోదీది, కరోనా పెరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం అంటారు. బాగా ఉంది కానీ మా విధానం సక్సెస్ అయిందని కేంద్రం క్రెడిట్ తీసుకుంటుంది. ఈ ద్వంద్వ వ్యవహారం ఎలా సాధ్యం? దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది, మానాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మరింత చికిత్స, వైద్యులు లేకపోతే జూనియర్ డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది ఎక్కడికక్కడ ఆందోళన చేసి ఈ ఘోర పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కాల్సిన దారుణాన్ని ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంది. కేంద్రం దానికి ఆర్థిక సహాయం చేయాలి ముందు రాష్ట్రాలకు.